నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మీట్ మరి 2019 ఒక 3 రోజులు తిరుపతిలో షాపు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో సుమారుగా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి 70 జిల్లాల నుంచి క్రీడాకారులు దీంట్లో పాల్గొంటున్నారు. 531 డిస్ట్రిక్ట్స్ థ్రూఅవుట్ ద కంట్రీ. దీంట్లో మొత్తం ఎన్ని ఈవెంట్స్? 18 ఈవెంట్స్ అండర్ 14 16 ఏజ్లో ఒక 18 ఈవెంట్స్ని ఈ 3 రోజులు కూడా ఆర్గనైజ్ చేయటం, మరి దానిలో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ వాళ్ళకి సర్టిఫికెట్ గోల్డ్ మెడల్ కూడా ఇవ్వటం జరుగుతుంది.
ఈ మన రాష్ట్రంలో క్రీడలకి మరి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా ఇక్కడ పిలిపించి సుమారుగా 5,000 మంది వచ్చారు. అన్ని 500 జిల్లాల నుంచి 29 రాష్ట్రాల నుంచి కూడా. వాళ్ళందరికీ బిగ్ ఛాలెంజ్ ఏంటంటే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం ఫస్ట్. ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ బిగ్ ఛాలెంజ్. మరి వాళ్ళందరూ కూడా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మరి జిల్లా ప్రతినిధులు, జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఈ తిరుపతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. అలాంటి ప్రదేశంలో ఈ నేషనల్ లెవెల్ అథ్లెటిక్స్ మీట్ అవ్వడం అనేది చాలా సంతోషం. ఒక పక్కనేమో ఆధ్యాత్మికత, రెండోది ఇంకో పక్కనేమో ఆటలు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ రాష్ట్రాలు చేసిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఆటలతో పాటు, మరి జిల్లా కలెక్టర్ గారిని కోరుదేంటే దేవుని కూడా దర్శించుకునే విధంగా, నేను కూడా చెప్తాను జేయూ గారికి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని ఆ స్వామి ఆశీస్సులు కూడా తీసుకోవాలి. తప్పనిసరిగా ఆ స్వామి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం అధికారులు, ముఖ్యంగా రైతులు రాత్రి మూడు కష్టపడి మంచి గట్టి ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సహకారంతో దిగ్విజయం కావాలని ఆ స్వామివారి ఆశీస్సులతో కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి ఈవెంట్స్ ప్రతి జిల్లాలో కూడా కండక్ట్ చేసి అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించడం, మరి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా ఇక్కడ ఆహ్వానించడం, ఈ క్రీడల్లో తప్పనిసరిగా స్థానిక క్రీడాకారులకి ప్రాధాన్యత ఇవ్వడం, మరి ఈ కులాలకి మతాలకి అతీతంగా ప్రతిభ గలటువంటి క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికే మరి గతంలో అనడం లేని విధంగా ఈ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారులకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం, మరి సిల్వర్ మెడల్ సాధించిన వారికి 3 లక్షలు ఇవ్వడం, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 2 లక్షలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఉన్న స్టేడియమ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక ప్రకారం అభివృద్ధి చేయడం. ఇప్పుడు మొన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు మాకు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మించమని ఆదేశించారు. తప్పనిసరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం పక్కన ఇంకో పక్కనేమో క్రీడాకారుల్ని ప్రోత్సహించడం, ఈ రెండు కూడా ప్యారల్గా చేసి ఈ అంతర్జాతీయ క్రీడా మ్యాప్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you.